ఇప్పుడు ఎలా ఉందే? ఓ బాగుందా? ఓ బాలేదా? కూర్చోండి. హే పూజ, ఏమైంది? తను మాట్లాడలేదు మేడం. ఇంతకు ముందు క్లాస్ లో బానే ఉన్నావుగా. ఇంతకు ముందు క్లాస్ కి ఈ క్లాస్ కి మధ్యలో గ్రౌండ్ లో పడింది. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, కూర్చోండి. ఇవాళ నేనేం లెసన్ చెప్పట్లేదు. అదేంటి మేడం? అదంతే లేను, కూర్చో. ప్రతి మనిషికి ఓ లక్ష్యం ఉండాలి. ఫ్యూచర్లో మనం ఏం కావాలనుకుంటున్నామో దానికి ఓ ప్లానింగ్ ఉండాలి. వాట్ యు సే? కరెక్ట్ మేడం. చెప్పు, ఫ్యూచర్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతా. కూర్చో. రాహుల్, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? అనుకోలేదు మేడం. ఎందుకు? నేను అనుకుంటే ఏదైనా కాగలను, అందుకనే ఏమనుకోలేదు. మన మీద మన కాన్ఫిడెన్స్ లేకపోవడం ఎంత తప్పో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా అంతే తప్పు. ఏం కావాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకొని చెప్పు. అర్జున్, వాట్ అబౌట్ యూ? నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను మేడం. ఎందుకు? పేదవాళ్ళకి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందని మా నాన్న చెప్పారు. గుడ్, కూర్చో. నెక్స్ట్. ఓ, ఫ్యాషన్ డిజైనర్ అవుతావా? ఓకే, గుడ్. నెక్స్ట్. నేను గొప్ప పొలిటీషియన్ అవుతాను మేడం. జస్ట్ ఐ వాంట్ టు రూల్. ఓకే. దుర్గా, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నీ నన్ను అడగరా మేడం. నువ్వేమవుతావో మాకు తెలుసు, ఇంకా అడగడం దేనికి? నేనేమవుతావు మేడం? ఇంకేమవుతావు? పెద్ద యొక్క గుండా అవుతావు, దాదాగిరి చేస్తావు. ఆ పండ్లకు మా అయ్యున్నాడు మేడం, నేను చేయా. ఇంకేం చేస్తావు? పైకి ఎగురుతు చూడు విమానం, దాని డైవర్ను అవుతా. అది మధ్యలో ఆగిపోతే? మీరేం ఫికర్ పడకండి మేడం, బద్రి గారు ఉన్నారుగా, వాళ్ళు తోస్తారు. సైలెన్స్. విమానం నడిపే వాళ్ళని పైలట్ అంటారు. ఓహో, పైలట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? పైలట్ అయితే ఫుల్ గా ఫుడ్ పెడతా ఉంటా మేడం, అన్ని దేశాలు ఫ్రీగా చూడొచ్చు. కాశీ, నిన్నందరూ ఓసీ ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది. ఫ్రీ ఫుడ్ కోసం, ఫ్రీగా తిరగడం కోసం పైలట్ అవుతావా? సర్లే, కూర్చో. దుర్గా, నువ్వు చెప్పు. నేను పోలీస్ ఆఫీసర్ కావాలని మేడం. సైలెంట్. ఎందుకు? కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళని సేవ్ చేయాలని మేడం. వీళ్ళ మొహాలకు అదొక్కటే తక్కువ, వీళ్ళేమవుతారు? శాంతి, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరేమవుతారు డిసైడ్ చేసేది మనం కాదు, వాళ్ళ కృషి, పట్టుదల. సారీ మేడం. వీధి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఓ పని చేయండి, గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదివి వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్లలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఓ వ్యక్తి గురించి రాసుకురండి. ఓకే మేడం. గుడ్. ఈ అసైన్మెంట్స్ బాగా రాసుకొచ్చిన స్టూడెంట్స్ కి నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తాను. మీ రోల్ మోడల్ ఎవరో మీరే సెలెక్ట్ చేసుకుని స్టడీ చేసుకుని రాసుకురండి. ఓకే, రేపటి క్లాస్ లో సబ్మిట్ చేయాలి, గుర్తుంచుకోండి. 24 అవర్స్ లో మీ రోల్ మోడల్ గురించి నాకు చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏమైంది దుర్గా? ఏంటి దుర్గా, నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకు? ఫస్ట్ పీరియడ్ లో మేడం మనం కామెంట్ చేసింది కదా. అవును, మనం దేనికి పనికిరాని వేస్ట్ బ్యాచ్ అంది. అలా చాలా సార్లు అంది, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మనల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది, అది మీరు గమనించారా? గుడ్.
ఈ అసైన్మెంట్స్ బాగా రాసుకొచ్చిన స్టూడెంట్స్ కి నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తాను. మీ రోల్ మోడల్ ఎవరో మీరే సెలెక్ట్ చేసుకుని స్టడీ చేసుకుని రాసుకురండి. నిజమే నిజమే, ఫస్ట్ టైం రాహుల్ బ్యాచ్ ని కంట్రోల్ చేసి మన వైపు మాట్లాడింది కాబట్టి ఇది మేడం మనకి ఇచ్చిన మంచి ఛాన్స్. ఎలాగైనా సరే గొప్ప వాళ్ళ గురించి బాగా రాస్తే మంచి బ్యాచ్ అని మేడం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. కరెక్ట్, మన మీద గుడ్ ఇంప్రెషన్ పడేలా కష్టపడి ఈ టెస్ట్ లో పాస్ అవ్వాలి. గుడ్, ఫ్యూచర్ లో ఎలాంటి మార్పు రావాలనుకున్నానో అదే వస్తుంది. ఈ అసైన్మెంట్ ద్వారా వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతే వీళ్ళు కూడా చదువుల్లో ముందుంటారు. థ్యాంక్ గాడ్. హై స్కూల్ హై స్కూల్.